ఎందుకు కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి నీకు? ఎందుకు ఏడుస్తున్నావురా? ఏం లేదు. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నాను కన్న కళ్ళ. పక్కన ఉంటేనే రిలేషన్స్ ఉండట్లేదు, దూరం ఉన్నప్పుడు ఎంతమంది ఎన్ని గొడవలు పెట్టి ఎంత పాడు చేస్తారు చెప్పు. ఇలా వస్తే మనం విడిపోతామా? అదేనా మన రిలేషన్? నేను అన్నీ అలా కాదమ్మా. నేనేమంటున్నానంటే, నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం. మాయ వాళ్ళు ఉన్నారు కదా, నేను 3 మంత్స్ మాయ దగ్గరే ఉంటున్నాను కదా, పార్ట్ టైం వెతుక్కుంటాను కదా, పార్ట్ టైం చేసుకుంటాను నేను. కొంచెం వదిలేను బాబు. ఆ పడిపోయాను. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని పింకీ ఆఫీషియల్. మీరు మా పాత వీడియోస్ అన్ని చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూసేయండి. సో ఈరోజు వీడియో కొంచెం ఎమోషనల్ వీడియో, కొంచెం హ్యాపీ వీడియో. అన్ని వీడియోస్ ఇందులోనే ఉంటాయన్నమాట, అంటే అన్ని ఎమోషన్స్ ఈ వీడియోలోనే ఉంటాయి. యాక్చువల్లీ అందరికీ తెలిసిందే, రీసెంట్గానే నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పి. సో నేను బీటెక్ అయిపోయిన తర్వాత, యాక్చువల్లీ బీటెక్ అవుతున్నప్పుడే నేను మాస్టర్స్ కోసం అబ్రాడ్ వెళ్ళిపోవాలి అనే ప్లాన్లో ఉన్నాను. బట్ అప్పుడు నానికి నచ్చలేదు మాస్టర్స్ చేయడం, అబ్రాడ్ వెళ్ళడం అది. సో నాని ఒప్పుకోలేదని ఇక్కడ డ్రాప్ అయిపోయాను. బట్ నాకు ఇంట్లో చాలా ప్రెషర్ ఉంది, బికాస్ నా చాలామంది కజిన్స్ అందరూ మాస్టర్స్ కోసం యుఎస్లోనే ఉన్నారు, అండ్ మా పేరెంట్స్ డ్రీమ్ కూడా నేను యుఎస్లో ఉండాలి అని చెప్పి. సో నేను చాలా వరకు మాస్టర్స్ ట్రై చేశాను నానికి ఒప్పించడానికి, బట్ నాని ఎంతకీ ఒప్పుకోలేదు. అండ్ ఈ ఏప్రిల్ వస్తే నా బీటెక్ కంప్లీట్ అయిపోయి 1 ఇయర్ అయిపోతుంది. సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత అయితే మనం సర్టెన్ జాబ్లో సెటిల్ అవ్వాలి, లేకపోతే చదువుకుంటూ ఉండాలి. ఈ రెండు చేయకుండా ఖాళీగా ఉంటే మాత్రం మనకి ఒక రకమైన ప్రెషర్ ఉంటుంది. అండ్ నేను అమ్మాయిని కాబట్టి నాకు అంతేం లేదు, బికాజ్ అమ్మాయిలకి అంత ప్రెషర్ ఉండదు. బట్ అబ్బాయిలకైతే పర్టికులర్గా ఒక చదువు అయిపోయిన తర్వాత ఖాళీగా ఇంట్లో కూర్చుంటే వాళ్ళకు ఉండే ప్రెషర్ ఎలాంటిదో నాకైతే మాత్రం నిజంగా తెలుసు, బికాజ్ నేను చాలామందిని చూస్తున్నాను కాబట్టి. సో ఈ వీడియో నేను చేయాలా చేయకూడదా అని చాలా పెద్ద క్వశ్చన్ మార్క్లో ఉన్ని ఫైనల్గా చేస్తున్నాను అనమాట. అండ్ మేము ఈరోజు ఇక్కడ రీల్స్ చేయడానికి అని చెప్పి వచ్చాము. కొన్ని రీల్స్ ఉన్నాయి, నేను ఆల్రెడీ మీతో డిస్కస్ చేశాను. నేను రేపు తిరుపతి వెళ్ళిపోతున్నా. సో తిరుపతి కూడా ఎందుకు వెళ్తున్నాను అంటే, నేను ఒక 20 డేస్లో యుఎస్ వెళ్ళిపోబోతున్నాను అనమాట. ఇది చెప్పడానికి ఎంత హ్యాపీగా ఉందో అంతే బాధగా కూడా ఉంది, బికాజ్ నేను 2 ఇయర్స్ మాస్టర్స్ని యుఎస్లోనే చదవబోతున్నా. అంటే 2 ఇయర్స్ నేను ఇండియాని, పేరెంట్స్ని, స్పెషల్గా నానీని వదిలి వెళ్తున్నా ఫర్ ద ఫస్ట్ టైం. మేము రిలేషన్ 7 ఇయర్స్ అవుతుంది. 7 ఇయర్స్లో మహా అయితే ఒక కరోనాలో క్వారంటైన్ టైంలోనే కలవలేదు, ఎక్సెప్ట్ ఆ టైం మీతో అంతా కలిసే ఉంటాం. బికాజ్ మేము ఇంటర్ సేమ్ కాలేజ్, బీటెక్ సేమ్ కాలేజ్, అండ్ యూట్యూబ్ సేమ్ ఫీల్డ్ కాబట్టి ఒకటే దగ్గర కలిసి వీడియోస్ అవి చేస్తాం, అండ్ మ్యాక్సిమం రోజు కలిసే ఛాన్సెస్ మాకు ఉంటాయి. బట్ ఇప్పుడు అసలు మినిమం కలిసే ఛాన్స్ కూడా ఉండదు. అండ్ ఆల్సో నేను ఇప్పుడు మాస్టర్స్ కోసం నాకు ఇంకొక 20 డేస్లో నాకు ఫ్లైట్ ఉందన్నమాట. నేను ఇండియా నుంచి యుఎస్ వెళ్ళిపోతున్నా. నేను ఎగ్జామ్స్ అన్నీ రాశాను, నాకు మంచి స్కోర్ వచ్చింది, నా వీసా అప్రూవల్ అయిపోయింది, అండ్ ఆల్సో నాకు యూనివర్సిటీలో సీట్ ప్లేస్ అయింది, అండ్ నాకు బ్యాంక్ లోన్ కూడా అప్రూవల్ వచ్చేసింది అనమాట. సో ప్రాసెస్ అంతా అయిపోయింది, టికెట్స్ కూడా తీసేసుకున్నాను. అండ్ ఈ విషయం నానికి నేను ఇంతవరకు చెప్పలేదు, బికాజ్ నాని అయితే అస్సలు ఒప్పుకోడు, ఉండలేడు, ఏడుస్తాడు నాకు తెలిసి మ్యాక్సిమం. అండ్ ఆల్సో నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అని అంటే, నేను ఎమోషన్ని ఎలా ఉంటుంది అనేది చూపించబోతున్నాను అనమాట. అంటే ఒక రిలేషన్, ఇంతవరకు ఉన్న కలిసిన రిలేషన్ ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ అవుతుంది. సో నేను నానికి కొన్ని చెప్పి మోటివేట్ చేసి ఒప్పించేలా చేస్తాను. అండ్ నాకు కూడా తెలీదు అసలు ఎలా ఈ వీడియో వెళ్తుంది ఏంటి అనేది. అండ్ 1 మోర్ థింగ్, మీరందరూ మళ్ళీ అడగచ్చు నానికి తెలియకుండా మీరు ఏం చేశారు, అసలు వీసా ఇంటర్వ్యూకి ఎప్పుడు వెళ్ళారు అని. నేను 3 మంత్స్ బ్యాక్ నా ఫ్యామిలీ ఫంక్షన్ ఒకటి అయింది, అప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళాను. మనకి ఇండియాలో హైదరాబాద్, చెన్నై, కోల్కతా అండ్ ముంబై, ఇంకా ముంబైలో మనకి వీసా ఇంటర్వ్యూ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. నేను హైదరాబాద్ పెట్టుకున్నాను. సో నేను హైదరాబాద్ వెళ్ళి నా వీసా ఇంటర్వ్యూ ఇచ్చాను, నా వీసా అప్రూవల్ వచ్చేసింది. సో నేను ఇప్పుడైతే నాని దగ్గరికి వెళ్తున్నా. జస్ట్ వీడియో కూడా ఏం చేస్తున్నా వీడియో అంటే, సమ్ ఏదో ర్యాండమ్ వీడియో అని చెప్పి చెప్తాను. నాని ఎమోషన్ ఎలా ఉంటుంది, అసలు ఒప్పుకుంటాడా లేదా ఏంటి అనేది నాతో పాటు మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో బాయ్స్ ఫాలో మీ. సో గైస్, నాని అయితే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు అనమాట ఒక రీల్ కోసం. ఎలా రియాక్ట్ అవుతాడు అనేది నాకు చాలా ఇంపార్టెంట్, బికాజ్ నేను నాకు ఈ వీడియో అనేది ఒక మెమొరబుల్ వీడియోగా మారుతుంది. ఎందుకంటే వస్తున్నాను. చలో గైస్, నాని ఒకసారి మైక్ పెట్టుకోవా, డాన్స్ చేద్దాంలే మైక్ పెట్టుకో. లేదు నాని, నేను ఒక బ్లాగ్ తీసుకుంటున్నా, ఇంపార్టెంట్ బ్లాగ్.
అంటే ఇది ఒక సర్ప్రైజ్ వీడియో అన్నమాట, నాకు నీ రియాక్షన్ కావాలి, ట్రూ ఎమోషన్ చెప్తాను రా వీడియో అవని. మైక్ పెట్టుకున్నా కొంచెం, నేను పైకి వస్తాను చూడు. సో వీడియో చేద్దాం, డాన్స్ చేద్దాం. మాకు వీడియో స్టార్ట్ చేసే ముందు నేను నీకు ఒక కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తాను, నాకు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అనేది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు అడిగితే సరిపోదు కదా వీడియో చేయాలా. వీడియో నాకు మెమొరబుల్ వీడియో, ఇది సర్ప్రైజ్ వీడియో నీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 2 ఇయర్స్ నీకు నాకు గ్యాప్ వచ్చింది అనుకో, అంటే 2 ఇయర్స్ నేను వేరే ప్లేస్కి ఎక్కడికైనా వెళ్ళాను అనుకో, నువ్వు నన్ను గుర్తుంచుకుంటావా, మర్చిపోయి ఇంకో అమ్మాయితో రిలేషన్లోకి వెళ్ళిపోతావా? ఇది క్వశ్చనా లేదంటే ఏంటి నాకు అర్థం కాలే. మామూలుగా అడుగుతున్నాను బేబీ. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 ఇయర్స్ నేను ఎక్కడికైనా వెళ్ళాను అనుకో, ఆఫీస్కో లేకపోతే జాబ్కో చదువుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళాను అనుకో, ఇంటర్ నుంచి నువ్వు నన్ను రిలేషన్లో ఉన్నావు కాబట్టి నీ కాలేజ్లోనే చదివించుకున్నావు, నీ కాలేజ్లోనే నాకు సీట్ వచ్చిన దగ్గరే నువ్వు జాయిన్ అయ్యావు, నీకు సీట్ వచ్చిన దగ్గర నేను జాయిన్ అయ్యాను. సో బీటెక్ ఇంటర్ అయిపోయింది, బట్ ఇప్పుడు తర్వాత నేను ఏమైనా ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటే గ్యాప్ వస్తే రిలేషన్లో ఉంటావా, ఇంకో అమ్మాయితో రిలేషన్లోకి వెళ్ళిపోతావా? ఓవర్ యాక్షన్ చేయకు, రిలేషన్లో ఉంటావా వెళ్తావా ఏంటా మాటలు. మామూలు అంటే ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ అనేది వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే మనం కలిసి ఉండం, ఆ ప్రేమ ఉండదు, ఆ ఎఫెక్షన్ ఉండదు, అండ్ రోజు మాట్లాడుకుంటేనే ఏదో గొడవలు వస్తాయి. సో నో టైమింగ్స్ అనేది డిఫరెంట్ అవ్వచ్చు, నీ టైమింగ్లో నాకు నైట్ అవ్వచ్చు, నా టైమింగ్లో నీకు డే అవ్వచ్చు. ఇప్పుడు నేను ఇది తప్ప ఇంకెవరితో మాట్లాడతాను అంటే నేను ఇప్పుడు ఉంటున్నాను కాబట్టి నువ్వు నాతో మాట్లాడట్లేదు. నీకు నమ్మకం లేదు? నమ్మకం లేదు అని కాదు, నేను చెప్తున్నది దూరం, మన మధ్య దూరం అనేది 700-800 కిలోమీటర్స్ కాదు, 7,000-8,000 కిలోమీటర్స్ రాబోతుంది. అది అంత దూరం వచ్చిన తర్వాత నువ్వు ఉంటావా రిలేషన్లో, వేరే అమ్మాయితో రిలేషన్లోకి వెళ్ళిపోతావా? నువ్వేలా మాట్లాడుతుంటే చాలా మంది మనల్ని విడదీయాలని చూస్తున్నారు, వాళ్ళకి ఇంకా కొమ్ములు వస్తాయి ఒక్కొక్కరికి. వాళ్ళ కొమ్ములు వస్తాయి, ఫైనల్ గా పెళ్లి చేసుకోవాల్సింది మనమే. కానీ నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా, నిజంగా గుర్తుపెట్టుకుంటావా, అంతే ప్రేమగా ఉంటావా, లేదా ఫస్ట్ 6 మంత్స్ కొంచెం బాధ ఉంటుంది, తర్వాత అలవాటు అవుతుంది, తర్వాత ఇంకొక అమ్మాయి వస్తుంది లైఫ్లోకి, నేను తర్వాత మళ్ళీ వచ్చేసరికి హూ ఆర్ యు అని అంటావా సినిమాలో లాగా? నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత మనం అంతా చాలా బాగున్నాం అవునా కాదా? ఇప్పుడు నువ్వు చేసే పని కూడా మన ఫ్యూచర్ గురించే కదా, వెళ్ళాలంటే యూ కెన్ గో, వెళ్ళచ్చు. 2 ఇయర్స్ కదా వచ్చేస్తా కదా, నేను కూడా ట్రై చేస్తాను, నేను వచ్చేస్తాను నీతో పాటు. నేను అసలు ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నావు? ఏమో 2 ఇయర్స్ ఎక్కడికి వెళ్తా అని చెప్తున్నా, ఎక్కడికి వెళ్ళినా సరే. సరే, నీకు ఇప్పుడు నీ దగ్గర దాచాల్సిన నిజం ఎందుకులే, కానీ నేను 20 డేస్లో యుఎస్ వెళ్ళిపోతున్నా. యుఎస్? నిజంగాని నా వీసా కూడా అప్రూవల్ వచ్చింది, నీకు చూపిస్తాను చూడు కావాలని. నేను ఎందుకు నీ దగ్గర అబద్ధం చెప్తాను? ఇదిగో ఇదిగో నా వీసా అప్రూవల్. ఇది ఎప్పుడైంది? నా బ్యాంక్ లోన్స్, ఫ్లైట్ టికెట్స్. ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు ఏంటి అయితే? ఓయ్ అలా వెళ్ళిపోతావు ఏంటి? వెళ్ళు, వెళ్ళిపోతావు ఏంటి, అలా మాట్లాడు. ఏం లేదు, అదే మాట్లాడరా. ఏం మాట్లాడాలి? మాట్లాడు, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నా, మాట్లాడవా ఏంటి? బేబీ మాట్లాడు బేబీ, జస్ట్ 2 ఇయర్స్ అంతే, 2 ఇయర్స్. బట్ నేను 2 ఇయర్స్ ఇండియా రాను, ఎందుకంటే చాలా ఎక్కువ అయిపోయింది, దగ్గర దగ్గర 50 లాక్స్ అయిపోయింది. ఇగో డాడీ అలే కాల్ చేసేస్తున్నారు. ఎవరికి చెప్పి చేసావంటే నీకు తెలుసు కదా, మా ఇంట్లో మాస్టర్స్ చేయడం అనేది వాళ్ళ డ్రీమ్ అని. వెళ్ళు అంటావేంటి, ఎందుకంత కోపం? వెళ్ళు, కోపం ఏంటి? నువ్వు అసలు ఏం చెప్పిన ప్లాన్ అంతా అన్ని నువ్వు చేసుకుంటారు, లాస్ట్ లో చెప్తున్నావు అంటే ఇప్పుడు ఏమనుకోవాలి నేను? నన్ను ఒప్పుకుంటావా? ఒప్పుకోకపోతే ఉంచేస్తాను మరి. నిజంగానే చెప్తున్నా. సరే పో, వెళ్ళు. హలో, నేను చెప్తున్నది నిజమే. సరే ఇప్పుడు నేనేమన్నా సరదాగా అన్నానండి, వెళ్ళు, వెళ్ళాలనుకుంటే వెళ్ళి. వెళ్ళు, ఎవరు వద్దన్నారు? వెళ్ళు, 2 ఇయర్సే కదా. ఓకే, ఇదేనా నీ రియాక్షన్? ఇంకేం బాధ లేదా నీకు? బాధ లేదులే, వెళ్ళి. అంటే నేను వెళ్ళిపోతున్నా కూడా నువ్వు బాధపడట్లేదు నాని? అంటే నువ్వు ఆల్రెడీ ప్లాన్ లోనే ఉన్నావు అన్నమాట, వెళ్ళిపోతే ఇంకో అమ్మాయితో రిలేషన్లోకి వెళ్ళిపోతుంది, అందుకే మనసులో హ్యాపీగా ఉన్నట్టుందే నీకు? ఓన్లీ అనుకో ఆ మాట. ఎందుకు డల్ అవుతున్నావు? చేయకుండా ఎలా చేసుకుంటావు? చెప్పడం ఏముంది, ఇద్దరం మాస్టర్స్ కోసం అనుకున్నాం కదా, నువ్వొద్దు అన్నావు, బట్ ఇంట్లో వెళ్ళాలి అన్నారు, ఎగ్జామ్స్ అవి రాయించారు, నేను నాకు ఇక్కడ సీట్ వస్తుందిలే అనుకున్నాను, వాళ్ళే బ్యాంక్లో లోన్ కోసం ట్రై చేశారు, లోన్ అప్రూవల్ వచ్చింది,
20 డేస్లో నాకు ఫ్లైట్ ఉంది, నేను వెళ్ళిపోతున్నాను యుఎస్ వెళ్ళిపోతున్నాను, నేను 20 డేస్ అంతే, ఏదైనా 20 డేస్లో నేను రేపు తిరుపతి వెళ్ళిపోతున్నా, 1 వీక్ తిరుపతి అయిపోతుంది, 1 వీక్ ఫ్యామిలీతో అయిపోతుంది, 1 వీక్ ప్యాకింగ్ అయిపోతుంది, ఇంకెక్కడుంది టైం, ఐ హ్యావ్ నో టైం, ఏదైనా ఉంది అంటే ఈ రోజే మాట్లాడు నాతో, ఈ రోజే బయటకు తీసుకెళ్ళి, ఈ రోజే నాతో కలిసి ఉండు, 20 డేస్ తర్వాత నువ్వు వెళ్దాము అన్నా కూడా. మరి నేనేం చేయలేను, అది ఇంట్లో డెసిషన్ కదా, ఇప్పుడు నువ్వు నాకు ఎంత ఇంపార్టెంట్ నాకు వాళ్ళు అంత ఇంపార్టెంట్ కదా. సరే ఇప్పుడు నేను ఏమన్నా వద్దని చెప్పనే ఏంటి, నీ ఇంట్లో ఫోర్స్ చేస్తున్నావు అన్నమాట. మరి నువ్వు రావా నాతో, ఇక్కడ రానగానే నేను పక్కన వచ్చేయడానికి వెళ్ళు, నువ్వెన్నా నేనెళ్ళి ఎవరైనా మన ఫ్యూచర్ బాగుండడానికి చూసుకుంటా. ఇప్పుడు ఎందుకు డల్ అయిపోతున్నావు, వెళ్ళు అంటున్నావు డల్ అయిపోతున్నావు. నేనేం డల్ అవ్వాలి, నేను బాగానే ఉన్నాను కదా, నేను డల్ అయ్యాను. మరి ఎందుకు బాధపడుతున్నావు, ఇది వద్దులు రాయితో ఆడుకుంటున్నావు చిన్నపిల్లోళ్ళలాగా. బేబీ చూడు, బేబీ చూడు, బేబీ చెప్పు చెప్పు చెప్పు, దాని నుంచి మాట్లాడదాం, దా అలా వాకింగ్ చేద్దాం. కాదు యుఎస్లో ఇలాంటి బూట్సే వేసుకుంటారంట, అందుకే ముందు నుంచే రెడీ అయ్యాను. బాగున్నానా? మరి నాకు జాకెట్స్ అవి కొనువా, -డిగ్రీస్ టెంపరేచర్ మనాలి కన్నా 10 టైమ్స్ ఎక్కువ ఉంటుందంట చలి, కొనువా? మరి మరి కూల్ గా ఉండు, నువ్వు ఎందుకు డల్ అయిపోతున్నావు, ఎందుకు కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి నీకు, ఎందుకు ఏడుస్తున్నావు రా? ఎందుకు రా ఏడుస్తున్నావు బేబీ, బేబీ 2 ఇయర్సే కదా బేబీ, బేబీ ఏడకరా, నేనేమే నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు, వెళ్తున్నాను అమెరికానే, 70,000 ఫ్లైట్ టికెట్ ఉంటే చాలు వచ్చేయచ్చు నువ్వు కూడా. చదువుకొని వచ్చేస్తా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఏడుస్తే నాకు ఏడుపు వస్తుంది. నేను ఆడలేదు బేబీ, ఎవరికైనా మన ఫ్యూచర్ బాగుండాలనే కదా, ఎవరొద్దాం చెప్పి. నన్ను వెళ్ళమంటున్నావు, నువ్వు డల్గా ఉంటు, ఇంత డల్గా ఉంటుంది, నేను వదిలేసి వెళ్ళగలనా? ఇప్పుడు ఇక్కడ ఉంటే నువ్వు బాగాలేదు అన్న నేను వెంటనే వచ్చి చూసుకోవడానికి, నీకేమైంది ఏంటి అని బాధపడ్డా, నేను చూడలేను కదా వీడియో కాల్లో, నాకు తెలియదు కదా నీ బాధ ఏంటి, నీకు ఎంత పెయిన్ వస్తుంది ఏంటి, నేను నాకు తెలియదు కదా. నేను మరీ అంత సాటిస్ఫైయింగ్ కాదు, నువ్వు వెళ్ళకూడదు, ఉండకో, అది మన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నావు, నువ్వు బాగుంటే నేను బాగుంటాను, ఇంకేం 2 ఇయర్స్ ఉండగలవా నన్ను వదిలేసి? ఉంటాను, ఉంటావా? ఏడవా నా గురించి, మరి ఏడవా, మన నన్ను ఫ్లైట్ ఎక్కించడానికి వస్తావా? ఎందుకురా, ఎక్కడికి వెళ్తున్నావురా చెప్పు, దా మాట్లాడు నాతో ప్రేమగా, ఉన్నది ఒక్కటే రోజు కదా, మాట్లాడు ప్రేమగా, నీట్గా మాట్లాడు. ఇప్పుడు నువ్వు వస్తావా? ఎక్కడికి రావాలి బేబీ, నాకు చెప్పకుండా చేయకండి. నా కాలేజ్ మేలో బేబీ, నేను ఇంకా నాకు 3 మంత్స్ ముందే నాకు వీసా అప్రూవల్ వచ్చింది కాబట్టి నేను 3 మంత్స్ మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నా, పార్ట్ టైం అంతా నేను సర్చ్ చేసుకోవాలి, నాకు పార్ట్ టైం జాబ్ రావాలి, నేను పార్ట్ టైం కష్టపడాలి. మనం ఎందుకు డ్రాప్ అయిపోయాము, అక్కడికి వెళ్ళి లోన్లు బ్యాంక్ లోన్లు పెట్టుకున్న బదులు ఇక్కడ ఉండి ఏదో చేసుకుందానే కదా. కానీ ఇంట్లో ఒప్పుకోవట్లేదు, తెలుసు కదా ఇంట్లో, నేను ఖచ్చితంగా యుఎస్ వెళ్ళాలనేది వాళ్ళ డ్రీమ్, నా గ్రాడ్యుయేషన్ డేకి వాళ్ళు రావాలి. కాదు నాకు మెయిల్, కాలేజ్, నువ్వు ఇప్పుడు ట్రై చేసిన 3 మంత్స్ లో వీసా పనులన్నీ అయిపోతాయి, నాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే నన్ను వదిలేసి ఉంటావా? నేను అలా మాట్లాడట్లేదు, నువ్వు వెళ్ళి నీ పని అయితే నువ్వు చూసుకో. నేను నిన్ను రమ్మంటే ఎందుకు రావట్లేదు? అవ్వదు, రాగా రా అనగానే వచ్చేసే పని ఏంటి, ఇదేమైనా నీకు తెలియదు ఏంటి? మేలో నా కాలేజ్, నాకు మేలో కాలేజ్, ఇప్పుడు ఇంకా ఇది ఫెబ్, సరే 3 మంత్స్ ఉంది, 3 మంత్స్ లో నువ్వు ట్రై చేస్తే నువ్వు వచ్చేయచ్చు, ఇద్దరం ఒకేసారి సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది, నాకు స్ప్రింగ్ హాలిడేస్ ఉంటాయి, మళ్ళా నేను మళ్ళా డిసెంబర్ లో ఇండియా రావచ్చు, డబ్బులు ఉండాలి దేనికైనా, డబ్బులుంటే ఏదైనా చేయొచ్చు, నా దగ్గర డబ్బులుంటే నేను ఖచ్చితంగా మళ్ళీ ఇండియా వస్తాను కదా డిసెంబర్ లో. ఇంకా నయ్యం అక్కడికి వెళ్ళిపోయి చెప్పలేదు, వెళ్ళిపోయాను రానేసి వెళ్ళే ముందు చెప్తున్నా. అరే ఎందుకురా, నేను వచ్చేస్తాను కదా, ఏంటి వచ్చేస్తా, మన ఫ్యూచర్ ప్లాన్ అనేది ఇద్దరం కలిపి ఉండేలా చేసుకున్నాం, ఇప్పుడు ఏంటి ఇలా అంటే, ఏం 2 ఇయర్స్ అంటే ఎంత గ్యాప్ వస్తుంది చెప్పు, గ్యాప్ వస్తే నేను మారు, నువ్వు మారిపోతావా ఏంటి? మారిపోవడం మారడం ప్రాబ్లం కాదు బేబీ, ఇప్పుడు పక్కన ఉంటేనే రిలేషన్స్ ఉండట్లేదు, దూరం ఉన్నప్పుడు ఎంతమంది ఎన్ని గొడవలు ఎంత పాడు చేస్తారు చెప్పు,
నీకు తెలియదా చెప్పు. అంటే ఎవరైనా మన మధ్యలో వస్తే మనం విడిపోతామా, అదేనా మన రిలేషన్? నేను అన్ని అలా కాదమ్మా. నేనేమంటున్నాను అంటే ఇప్పుడు దగ్గర ఉన్నప్పుడు చాలా రిలేషన్స్ పాడైపోతున్నాయి. నువ్వు దూరంగా ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి గెలిగి ఏదో ఒకటి చేసి ఉన్ని విలేని చెప్తే నువ్వేం ఫీల్ అవుతావు, నువ్వేమంటావు, దగ్గరలో ఉండవు, నువ్వు నమ్మేస్తావు అన్నీ ఇవన్నీ నీకు అర్థం కావట్లే. అయితే వెళ్తే ఇద్దరం కలిపి వెళ్దామని ఫిక్స్ అయ్యాం, లేకపోతే డ్రాప్ అయిపోతాను మిక్స్ ఫిక్స్ అయ్యాం కదా. దానికోసం నువ్వు ఎందుకు నన్ను ఎలా చేస్తున్నావు, నాకు చెప్పకుండా పెట్టుకొని వెళ్ళిపోతున్నా, అంత పని ఏంటి నాకు అర్థం కావట్లేదు, చెప్పకమాట. నీ దగ్గర దాచడానికి ఏముంది, నీకు తెలుసు ఎగ్జామ్ ఇద్దరం ఒకేసారి రాసామా లేదా, స్కోర్ వచ్చిందా రాలేదా, నువ్వు డ్రాప్ అయిపోయావు, నేను డ్రాప్ అవ్వలేదు. అక్కడికి వెళ్ళి 50 లక్షలు పోగొట్టుకున్న బదులు ఇక్కడ ఉండి బాగా చేసుకోవచ్చు అమ్మా, నీకు అర్థం కావట్లేదు, అందుకే కదా చెప్పాను. అయినా సరే నీ ఫ్యూచర్ని నేను పాడు చేయట్లేదు, నీకు ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు వెళ్ళొద్దు, నేను ఆపేయట్లేదు కూడా, నీ ఫ్యామిలీ వాళ్ళ కోసం నువ్వు వెళ్తున్నావు, వెళ్ళు జాగ్రత్త. మరి నా కోసం చూడడానికి రావా, నా కోసం చూడడానికి రావా, నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు, నా బర్త్డేకి నువ్వు నా బర్త్డే గిఫ్ట్ ఇవ్వవు, నాకు వాలంటైన్స్ డే గిఫ్ట్ ఇవ్వవు, నా బర్త్డే నేను యుఎస్లో ఉంటాను, ఇండియాలో ఉండను, నాకేం గిఫ్ట్ ఇస్తావు మరి? హ్యాపీ జర్నీ. హ్యాపీ జర్నీ ఇది గిఫ్టా? అదే గిఫ్ట్ పో. నాని ఎమోషనల్ అవుతున్నావు ఏంట్రా నువ్వు ఇలా, నేను ఎక్కడికి వెళ్ళిపోవట్లేదురా, నిన్ను వదిలేసి యుఎస్ఏ వెళ్తున్నాను రా. డబ్బులు సంపాదించాను అనుకో, నేను పార్ట్ టైం జాబ్ చేసుకున్నాను అనుకో, 6 మంత్స్లో నేను పెట్టుకున్న డబ్బులు నాకు వచ్చేసాయి అనుకో, నేను మళ్ళీ ఇండియా వచ్చేస్తాను కదా. నువ్వు అనుకున్నంత ఈజీ అనుకుంటున్నావా? మావయ్య వాళ్ళు ఉన్నారు కదా, నేను 3 మంత్స్ మావయ్య దగ్గరే ఉంటున్నాను కదా, పార్ట్ టైం వెతుక్కుంటాను కదా, పార్ట్ టైం చేసుకుంటాను నేను. నాకు కొంచెం వదిలేని వస్తు మాట్లాడుతున్నాను. సో గైస్, ఇట్స్ టైమ్ టు సే ఇట్ ఈస్ ఎ ప్రాంక్. ప్రాంక్ ప్రాంక్ నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ప్రాంక్ ఇది. నాని ఓయ్, ఆ పడిపోయిన, ఆ కాలు కాలు బెనికింది, పడిపోయాను ఇక్కడ. ప్రాంక్ రా, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. ప్రాంక్ ప్రాంక్ నా మాట విన్నాను, పడిపోయిన యాక్టింగ్ చేశాను. ఇట్స్ ఎ ప్రాంక్ గైస్, ప్రాంక్ 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 ప్రాంక్. అందుకే ముందుగానే ప్రాంక్ అంటే మళ్ళీ కెమెరాలు అక్కడే ఉన్నాయి కదా, ఏం యాక్ట్ చేశారు అంటున్నారని చెప్పి కొట్టకరా. సౌండ్ సౌండ్ చేసి ఎలా వస్తుందా ఏంటి? దేని మెచ్చేది తెలీదా నీకు, వెళ్తావా? తగులుతుంది, పడిపోతాను నేను, నిజంగా పడిపోతాను. తెలీదా, వదిలేదు నాకు లైవ్. ప్రాంక్ ప్రాంక్ ఇదే నిజంగా వెళ్తావు కదా, నీకు ఏమన్నా థాట్స్ అందుకనే వచ్చింది నీకు ఈ వీడియో. సో గైస్, నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. ఏం అవసరం లేదు, ఉండు బేబీ. మేము బీటెక్ అయిపోయిన తర్వాత నిజంగానే మాస్టర్స్కి ప్లాన్ చేసాం, నిజంగానే మాస్టర్స్కి ఎగ్జామ్ రాసాం. డ్యూలింగోలో 110 స్కోర్ వచ్చింది. మైక్ పెట్టుకున్నావా లేదా? ఇచ్చా కదా. డ్యూలింగోలో 110 స్కోర్ వచ్చింది. అండ్ తర్వాత లోన్ ప్రాసెస్ కోసం ఒక కన్సల్టెన్సీని కలిసాము. అండ్ చాలా చేసాం, కానీ లాస్ట్లో మేము తెలుసుకున్నది ఏంటి అంటే మొత్తం చూసుకుంటే ఇద్దరికి కలిపి 60 లాక్స్ అవుతుంది. అంటే దగ్గర దగ్గర అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్, అక్కడ ఖర్చులు, అవన్నీ కలిపి 1 కోటి రూపాయలు అవుతుంది. 1 కోటి రూపాయలు మా బడ్జెట్ కాదు. అంటే మేము ఓన్లీ పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా మాకు మేముగా చేద్దాం అనుకున్నాం యుఎస్ అనేది. అనుకున్నామా లేదా, నిజం చెప్పు. అనుకున్నాం, వదిలేసాం. నాకు మరి వీసా అన్ని చూపించడానికి నేను ఒక్క నిమిషం అయిపోయాను. ఈ వీడియోలో వీసా కోసం అంతా నాకు చేసింది నేను కాదు, నువ్వు తర్వాత గొడవలు ఆడుకో. ప్రణీత్, సునీల్, వర్షిత్, ప్రభావ్ వీళ్ళే చేశారు నాకు ఫేక్ వీసా, ఫేక్ ఫ్లైట్ టికెట్స్ అండ్ ఆల్సో ఫేక్ బ్యాంక్ అప్రూవల్ స్టేట్మెంట్ కూడా నాకు గూగుల్లో డౌన్లోడ్ చేసి ఎడిటింగ్ చేయించాను. సో ఐ డోంట్ నో ఎనీథింగ్ ఇందులో, నేను జస్ట్ యాక్టింగ్ మాత్రమే, స్క్రిప్ట్ అంతా నాది కాదు. సో నాకు ఈ ప్రాంకే ఎందుకు చేయాలని థాట్ వచ్చిందంటే చాలామంది అడుగుతున్నారు అన్నమాట రీసెంట్గా ప్రాంక్ చేయండి అని చెప్పి. సో నేను ప్రాంక్ 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 అని ఏదో ఒకటి చేస్తే అది ఫ్లాప్ అయిపోతుంది. ముందు కూడా ఒకసారి ట్రై చేశాను అనమాట, అది అప్లోడ్ కూడా నేను చేయలేదు. అందుకే నిజంగా నువ్వు ఫీల్ అయ్యావా, ఏడ్ చేశాడు? మరీ బాగుంది, ఇద్దరం వెళ్ళకూడదని ఫిక్స్ అయిపోయి ఇక్కడ ఏదో చేసుకుందామని ఉండిపోతే
నేను వెళ్ళిపోతాను అని సడన్గా నాకు టికెట్ చూసినప్పటికి నాకు మైండ్ 2 నిమిషాలు పని చేయలేదు, బ్లాంక్ అయిపోయాను. ఏంటి ఇది, డబ్బులు గురించి ఆయన చూడక్కర్లేదు మేడం గారు, లోన్ పెట్టుకుని వెళ్ళిపోతారు పెద్ద మ్యాటర్ కాదు. ఏంట్రా బాబు వెళ్ళిపోతుంది ఏంటి ఇది అని సరే క్వశ్చన్ మార్క్ పడిపోయింది, ఎందుకంటే పింకీ లేకపోతే నేను ఉండలే అనమాట. సో స్వీట్. సో గైస్ నేను కూడా నాని నోట్లెస్ ఎక్కడికి వెళ్ళిపోను అనమాట, జస్ట్ ప్రాంక్ మాత్రమే. అండ్ ఆల్సో ఈ వీడియో యాక్చువల్లీ మేము నిజంగానే చెయ్యాలి. అండ్ నార్మల్గా అయితే అంతా సెట్ అయ్యి ఉండుంటే మేము ఈ పాటికి యుఎస్లోనే ఉండేవాళ్ళం, బట్ లాస్ట్ మినిట్లో మాకు వెల్ విషర్స్ కొంతమంది సజెషన్స్ ఏంటి అంటే మీరు యుఎస్ వెళ్ళడం అనేది అంత వర్త్ కాదు, అంత కరెక్ట్ కాదు, అండ్ ప్రజెంట్ జాబ్స్ యుఎస్లో కూడా అంతగా ఏం లేవు అని డ్రాప్ అయ్యేలా చేశారు. అదే మాకు ఒక ప్లస్ పాయింట్ కూడా అయ్యిందనమాట. బట్ ఈ వీడియోలో ఒకటి తెలుసుకోవాల్సిన నిజం ఏంటి అంటే, నిజంగా ఒక రిలేషన్లో కలిసి ఉంటేనే చాలామంది విడిపోతున్నారు. లైక్ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ని ఒక బ్యూటిఫుల్ రిలేషన్ బ్రేక్ అయిపోతుంది. అలాంటిది అన్ని థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నప్పుడు నాకు తెలీదు, మేబీ నాని ఫ్రెండ్లీగా వేరే అమ్మాయితో మాట్లాడినా కూడా దూరంలో ఉంటాం కాబట్టి నమ్మేస్తాం. ఆ ప్లేస్లో నేననే కాదు నాని అయినా ఎవరైనా నమ్మేస్తారు. ముందు నమ్మిన తర్వాత సో నమ్మేస్తాం, దానివల్ల రిలేషన్ బ్రేక్ అయిపోతుంది. అండ్ ఈ నాని పింకీ అనే వర్డ్ ఏదైతే ఉందో అది ఇంకా ఉండదు, నాని సపరేట్ పింకీ సపరేట్ అయిపోతుంది అనమాట. అందుకే మేము అలాంటి థాట్ కూడా పెట్టుకోలేదు, దూరం అయ్యే థాట్ కూడా మాకు ఎప్పటికీ రాదు, ఉండదు కూడా. సో చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తారు, వాళ్ళు ఎంత ట్రై చేసినా అక్కడే ఫ్లాప్ అయిపోతుంది తప్ప మేము విడిపోవడం అనేది ఉండదు అనమాట. అంతేనా కదా, అంతే. మేబీ నాని ఏమైనా వేషాలు వేస్తే ఏమో తెలియదు. సో మీకు ఇంకొక మ్యాటర్ ఏంటంటే, పింకీ అక్క తిరుపతి వెళ్తుంది, ఆయన తిరుపతి వీడియోస్ అన్ని కూడా పింకీ అక్క ఛానల్ లో అప్లోడ్ చేస్తాను అనమాట. అవి డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, ఇప్పుడే వెళ్ళి చూడండి. అండ్ వీడియో ఎలా అనిపించింది మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. పింకీ అక్క మంచి ప్రాంక్ తో మళ్ళీ వద్దాం మనం, కమెంట్ లో చేయండి ఎలాంటి ప్రాంక్ చేయాలని. ఆడపిల్ల, ఆడపిల్లలు కాదు, ఆడపిల్ల భానుమతి హైబ్రిడ్ పీస్. సో ఎలా అనిపించింది మీ వీడియో? సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నాని పింకీ ఆఫీషియల్. సీ యు నెక్స్ట్ వ్లాగ్స్. బై బై.